నమస్కారం, నేను మీ రమ్య. ఈరోజు మీకు నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. నవ్యే డేస్ మనకి బయట ఫుడ్ అసలు పడట్లేదు కాబట్టి ఇంట్లోనే హెల్తీగా స్పైసీ లేకుండా ఎలా చేసుకోవాలనేది మీకు చెప్తాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేయగలరు. ఈ రెసిపీ అంత బాగుంటుంది. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మనకి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినా వాళ్ళకి ఈ రెసిపీ అనేది చేయొచ్చు. ముందుగా మనం ఒక గిన్నెలో కేజీ రైస్ తీసుకుందాము. ఒకసారి వాష్ చేసుకుని వాటర్ పోసుకుని 1 అవర్ ముందే సోక్ చేసి పెట్టుకుందామండి. కేజీ రైస్కి మనం కేజీ చికెన్ తీసుకుంటున్నాము. ఒక 3 టైమ్స్ వాష్ చేసుకుంటే పీసెస్ అనేవి ఇలా ఉండాలండి. దీనిలో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం సైజ్ లెమన్ ఒకటి తీసుకోండి. లెమన్ అనేది చికెన్కి బాగా పట్టించండి. మనకి కేజీ చికెన్ బిర్యానీకి 1/2 లీటర్ కర్డ్ పడుతుందండి. ఇది గడ్డలు లేకుండా సాఫ్ట్గా చేసుకొని వేసుకోండి. బాగా కలపండి. దీనిలో మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోండి. ఎంత బాగా కలిపితే మనకి అంత బాగుంటుందండి. బాగా కలుపుకుని 5 మినిట్స్ పక్కన పెట్టేయండి, లేదంటే 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని బాడి పెట్టుకుని అందులో 1 స్పూన్ నెయ్యి, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలండి. మనకి బిర్యానీ దినుసులు అంటే జాపత్రి, 4 అనాస పువ్వులు, జాజికాయ, చెక్క, 4 లవంగాలు, జీడిపప్పు, 2 యాలకులు, కొంచెం షాజీరా వేసుకుని వేగనివ్వాలండి. దీనిలో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ముందే మనకి ఇది వేసుకుంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. కొంచెం వేగనివ్వండి. మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నానండి. సన్నగా తరిగి కారానికి తగ్గట్టు 2 లేదా 3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. వేసుకుని బాగా కలపండి. మీడియం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. 1 మినిట్ అలా వదిలేయండి. 3 టమాటాలు తీసుకున్నానండి, మీడియం సైజు. ఒకసారి కలిపి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచండి. పక్కన వేరే స్టవ్ మీద చికెన్ పెట్టుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ ఒకసారి సర్వ్ చేసుకోండి. మనకి ఇక్కడ చూస్తే చూడండి, సాఫ్ట్గా అయినాయి టమాటాస్. సో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మనం ఇక్కడ బిర్యానీ కలర్ కోసం ఫుడ్ కలర్స్ వాడకుండా నేను పుదీనా, కొత్తిమీర, టమాటో గ్రైండ్ చేసి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి కదిపి 2 మినిట్స్ అలా వదిలేయండి. చికెన్ చూద్దాము. చూడండి, బాయిల్ అవుతుంది చికెన్. ఒకసారి కలపండి. ఒకసారి కలిపి లిడ్ పెట్టేయండి. ఇక్కడ మనకి చూస్తే అన్నీ మగ్గిపోయినాయి. చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తే ఈ రెసిపీ అనేది అన్నీ మగ్గిపోయినాయి అని అర్థం. చూసుకోండి, చూశారు కదా మగ్గిపోయింది. ఈ బౌల్తో రైస్ తీసుకున్నానండి. దీంతో 2 తీసుకుంటున్నాను వాటర్. అదే బాస్మతి రైస్ అయితే 1.5 సరిపోతుందండి. రాళ్ళుప్పు టేస్ట్కి సరిపడా చూసుకుని వేసుకోండి. ఒకసారి అంతా కదుపుకుని ఫ్లేమ్ హైలో పెట్టుకుని ప్లేట్ పెట్టేసుకోండి. చికెన్ చూడండి,
వాటర్ ఉన్నాయి ఇంకా, ఒకసారి అలా కదిపి అడ్జస్ట్ చేసుకోండి. చూడండి మనకి ఇక్కడ బాయిల్ వాటర్ అయిపోతాయి కదా, స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న వాటర్, వాటర్ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను. ఈ రైస్ అనేది ఇప్పుడు వాటర్లో వేసేసుకుందాం. ఒకసారి అంతా కదుపుకుని ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి హై ఫ్లేమ్ మీద. చికెన్ చూస్తే మనకి సాఫ్ట్గా అయిపోయింది, చూడండి పీస్ అనేది మనకి సాఫ్ట్గా అయింది. సో 2 మినిట్స్ ఉంచుదాం ఇంకా. ఇప్పుడు మనకి ఇక్కడ రైస్ చూస్తే 80% కుక్ అయిపోతుంది, చూడద్దాం. చూడండి 80% కుక్ అయింది, చూడండి ఎంత బాగా వస్తుందో. చూడండి చికెన్ కూడా రెడీ అయిపోయింది, ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో. సో ఈ చికెన్ని ఆ రైస్లో కలుపుదామండి. ఇలా కలపడం వల్ల మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. లేయర్స్ బిర్యానీ కన్నా ఇలా కలుపుకుని కూడా మనకి చాలా టేస్ట్ని ఇస్తుందండి. చాలా సింపుల్గా కూడా చేయొచ్చు. కలిపేసుకుందాం. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి కలర్ అనేది ఎంత బాగుందో, పీస్ అనేది పీసెస్ అవ్వకుండా రైస్ అనేది విరగకుండా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రమ్యాస్ విలేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.